హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మా ఇంటి కులదైవం అయిన స్వామి దగ్గరికి వెళ్తున్నాము. టూర్ బ్లాగ్ చేస్తున్నాము, మీకు కూడా చూపిస్తాను. అది ఏంటంటే శివుడిది గృహలో ఉంటాడనమాట, అదే దైద అనమాట. అది గుంటూరు డిస్టిక్లో ఉంటుంది, మనకి చాలా చాలా ఫేమస్. మనకు పుష్కర ఘాట్ కూడా అక్కడ పెట్టారనమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. మేము ఇప్పుడు అద్దంకి నుంచి బయలుదేరుతున్నాము. అద్దంకి నుంచి మనకి దైదకి 2.5 గంటలు పడుతుంది. అంటే పిడుగురాల అటు సైడ్ వెళ్ళాలి. నేను మ్యాప్ కూడా పెట్టున్నాను మీకు, చూడండి. లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇది. ఇప్పుడే మేము టెంపుల్కి రీచ్ అవుతున్నాము. ఇది గాలిగోపురము. గాలిగోపురం అంటే ఆర్చి అన్నమాట. లోపలికి ఎంట్రన్స్ మన టెంపుల్కి దగ్గరికి వచ్చామని ఆర్చి. ఇక్కడ నుంచి మనం దైదకి వెళ్ళాలి. పచ్చని చెట్లలో అంతా పొలాలు, పల్లెటూరు అన్నమాట. వచ్చేసాము, ఇప్పుడు మనం దైదకి వచ్చేసాము. ఇక్కడ మేము ఒక రూము బుకింగ్ చేసుకున్నాం అన్నమాట. అసలు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మొత్తం గృహ, ఇక్కడ ఏమి ఉండవు. ఇప్పుడు పుష్కరాల తర్వాత డెవలప్ అయ్యింది, కొంచెం కట్టారు, ఒక 4-5 గదులు లాగా కట్టారు. ఇక్కడ అన్నప్రసాద సేవ ట్రస్ట్ ఇది, దీంట్లో మాకు రూమ్ ఇచ్చారు. ఇప్పుడు మేము తాళాలు తీసేసుకొని రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. నేను మామూలుగా ఎక్స్పెక్ట్ చేశాను, ఇంత ఉండిద్ది అనుకోలేదు, మామూలుగా ఉండిద్ది అనుకున్నా. కానీ పర్లేదు, రూమ్ బాగానే ఉంది. ఇది మాకు ఇచ్చిన రూము, ఏసీ అన్నీ ఉన్నాయి. కానీ మేము వెళ్ళిన తర్వాత ఏమంటే కరెంట్ అనేది పోయింది, కరెంట్ లేదు. ఒక 10 మినిట్స్ కల్లా వచ్చేసింది కరెంటు. బాత్రూము ఇది, బాత్రూమ్ కూడా అంతా బాగానే ఉంది. అంటే ఇప్పుడు కొత్త కట్టారు కాబట్టి కడుతున్నారు. ఇది ఏంటంటే ఆఫీసర్లు ఉండే గది. మాకు మా హస్బెండ్ పేపర్లో వర్క్ చేస్తారు, ఈనాడు ఆఫీస్లో వర్క్ చేస్తారు కాబట్టి ఇచ్చున్నారు. రికమెండేషన్ మీద ఒక రూమ్ అనేది తీసుకున్నాం మేము. ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మేము ఇంటి దగ్గర స్నానం చేసి బయలుదేరి వచ్చాము. 2 గంటలు కాబట్టి మళ్ళీ మేమేంటంటే ఈ మనం అక్కడ పుష్కరాలు అంటే స్నానం చేయడానికి నది అనేది ఉంటుంది, కృష్ణమ్మ నది. ఆ నది దగ్గరికి వెళ్ళి మనం స్నానం చేసి తడిబట్టల మీదే స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ నది దగ్గరికి వెళ్దాము. ఇక్కడ మేము ఉండే గది దగ్గర, రూమ్ దగ్గర ఆఫీసు ఇట్లా ఉంది. ఇక్కడ నుంచి మనము టెంపుల్లోకి వెళ్ళాలి. టెంపుల్ దగ్గర మనకి నది అన్నీ ఉంటాయి. ఇది అడ్రస్ అనేది అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. మా ఇంటి కులదైవము, మా హస్బెండ్ వల్ల కులదైవం అన్నమాట. ఇక్కడే పూజించుకుంటారు వాళ్ళు. వీళ్ళు గత 35 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి. అప్పుడు అసలు ఏమీ లేదు, అక్కడ కరెంటు కూడా ఉండదు అన్నమాట ఆ టైంలో. ఇప్పుడు కొంచెం బాగా డెవలప్ అయ్యింది. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఇది టెంపుల్కి వెళ్ళే దారి, చూడండి. ఇక్కడ మొత్తం మీకు మొత్తం స్టెప్ బై స్టెప్ మొత్తం చూపిస్తాను, ప్రాసెస్ అంతా, ఎలా దర్శనం చేసుకోవాలి ఏంటి అన్నీ. ఇక్కడ అన్నం కూడా ఉండదు, అసలు ఏమీ దొరకవు, మంచినీళ్ళు కూడా దొరకవు అని చెప్పి అన్నీ తీసుకొచ్చుకున్నాం మేము. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కరోనా నివారణ కోసం అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు 6 నెలల నుంచి హోమం చేస్తున్నారంట. ఇంకా ఒక 17 నెలల దాకా హోమం చేస్తారు కాబట్టి ఇక్కడ 3 పూట్ల కూడా అన్నప్రసాదం అనేది పెడుతున్నారు. ఇక్కడే హోమం చేస్తున్నారు, అక్కడ అన్నం పెట్టేస్తున్నారు. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి 11 అయ్యింది, అప్పటికే భోజనాలు పెట్టేస్తున్నారు కూడా. ఇక్కడ నుంచి మనం అక్కడ కనిపిస్తుంది కదా కృష్ణమ్మ నది, అక్కడికి వెళ్ళాలి మనము. అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ మా స్నానం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నదైనా సరే అమ్మవారితో సమానము. మనం ముందుగానే ఇంటి దగ్గర కూడా స్నానం చేసిన తర్వాతే నదిలో మునగాలి, అంతేగాని పాసిపాలతో వచ్చి ఇక్కడ స్నానాలు చేసి వెళ్ళకూడదు. ఇక్కడ ఏంటంటే పుష్కరంలో స్నానము అంటే కృష్ణమ్మ నది కానీ ఏదైనా సరే నది స్నానం అంటే ఊరక మునగాలి, అంతేగాని సోపులు పెట్టి రుద్దుకోవటము, షాంపూలతో రుద్దుకోవటం ఇట్లా చేయకూడదు. ఇక్కడ చాలామంది అలానే చేశారు, అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు మేము ఇక్కడ నది ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ 100 మెట్లు దాకా ఉంటాయి, ఇవన్నీ మునిగిపోయినాయి మెట్లన్నీ కూడా. వాటర్ అనేది ఎక్కువగా వచ్చేసింది.
అందుకని దిగడానికి కూడా అందరూ చాలా భయపడుతున్నారు. అక్కడ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు, ఎవరు నది దగ్గరికి స్నానాలకి లోపలికి వెళ్ళొద్దు, ముందుగా దగ్గరలో ఉండి స్నానాలు చేసేసి కాలు కడుక్కుండండి అని అనౌన్స్ చేస్తూ ఉన్నారు. మేము భయపడతానే దిగి కొంచెం మునిగేసి స్నానం చేసేసాము. చూశారు కదా అక్కడ వాటర్ అంతా ఎట్లా మునిగిపోయినాయో, మనకి కరెంటు స్తంభాలు అన్నీ కూడా మునిగిపోయినాయి. చూడండి కరెంటు స్తంభాలు అన్ని, పోల్స్ కానీ ఇవన్నీ చాలా చాలా హైట్లో ఉంటాయి. ఈ పోల్స్ అన్నీ అంత ఫ్లోటింగ్ ఉంది. ఇప్పుడు మేమేంటంటే స్నానం చేసేస్తున్నాము. ఫస్ట్ ఆయన దిగాడు, ఆయన స్నానం అయిపోయిన తర్వాత మేము కూడా, నేను గంగమ్మకి కృష్ణమ్మకి పసుపు కుంకుమ అవన్నీ వంచాలి, వంచిన తర్వాత స్నానం చేద్దామని చెప్పి నేను ఆగాను. అంటే షూటింగ్ చేయడానికి వన్ బై వన్ అని చెప్పి ఇట్లా దిగాము. అది పట్టుకోకపోతే అసలు వాటర్ మొత్తం లాగేస్తుంది మనిషిని అంతా వెనక్కి, అంత వాటర్ ఫ్లోటింగ్ ఉంది. చూశారు కదా, అయితే మాత్రం భలే ఉంది. అక్కడ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఇదివరకు మేము వెళ్ళిన దానికి ఇప్పటికీ చాలా డెవలప్ అయింది. ఇప్పుడు నేను కూడా ఇట్లా అమ్మవారికి పసుపు కుంకుమ పూలు జాకెట్ ముక్క వదిలి దండం పెట్టుకుంటున్నాను కృష్ణమ్మకి. ఇక్కడ ఫస్ట్ ఎవరైనా సరే ఇక్కడ స్నానం చేసేసిన తర్వాతే స్వామివారిని తడి బట్టల మీదే దర్శనం చేసుకోవాలి. మనం వెళ్ళేటప్పటికే బట్టలన్నీ ఆరిపోతాయి. ఇది అక్కడ నుంచి నది నుంచి పైకి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు రావాలి. ఇక్కడికి వచ్చేసరికి వినాయకుడు ఫస్ట్ దర్శనం ఇస్తారు. వినాయకుడు తర్వాత ఇక్కడ నాగవయ్య పుట్ట ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళాలి. తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ పాలు ఉంచి దీపారాజన అవన్నీ చేసేసుకున్నాం మేము. ఇది చూడండి, ఇక్కడ నాగవయ్య కూడా చాలా బాగుంటాడు. ఇక్కడ పుట్టుంది. ఇప్పుడు పుట్టనంతా కొద్దిగా వెనక్కి అనేసి ఇక్కడ నాగశిలలు ప్రతిష్ఠ చేశారు. ఇదివరకు మేము ఫస్ట్లో వచ్చినప్పుడు అయితే పుట్టుండేది, అది వెనక పుట్టుంది. ఇక్కడ ఏంది నాగశిలలు ప్రతిష్ఠించి ఇక్కడ పూజ చేసుకుంటున్నారు. ఇక్కడ మేము స్వామివారికి పాలు వంచేసాము. ఇంక ఇక్కడ నుంచి మేము అమరలింగేశ్వర స్వామి గృహలోకి వెళ్ళాలి. ఇప్పుడు మీకు గృహ అంతా కూడా చూపిస్తాను. లైటింగ్ ఉండదు ఇదివరకు, ఇప్పుడు లైటింగ్ కూడా పెట్టారు కాబట్టి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు లైటింగ్తో. ఫస్ట్ అక్కడ అమ్మవారికి అయితే నాగవయ్యకి దండం పెట్టేసుకున్న తర్వాత ఇట్లా మనం గృహలోకి ఎంట్రన్స్ అవుతున్నాము. ఇది అమరలింగేశ్వర స్వామి టెంపుల్ గృహ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి కాపరి పొలాలు దగ్గర కాపరి ఉంటారు కదా, ఆ కాపరికి చూశాడంట ఫస్ట్ ఈ లింగాన్ని. అప్పటికి మనకి ప్రజల్లోకి వచ్చింది తెలిసిందే. అప్పటిదాకా అమరలింగేశ్వర స్వామి ఇక్కడ గృహలో ఉన్నాడని ఎవరికి తెలియదు. ఇప్పుడు బాగా వెడల్పు చేశారు పుష్కరిణి. అప్పుడు ఫస్ట్లో అయితే ఒక మనిషి వెళ్ళటానికి, ఒక మనిషి వెళ్ళిన తర్వాత ఆ మనిషి వెళ్ళిన తర్వాతే వెళ్ళాలి, అసలు వెడల్పు కూడా ఉండదు. బాగా డెవలప్ చేసేసారు. వెళ్ళే రూటు వచ్చే రూటు కూడా ఇప్పుడు ఇదే. ఇదివరకు ఏంటంటే వెళ్ళే రూట్ ఇది, వచ్చే రూటు వేరే సైడ్ ఉంటుంది. బాగా వంగేసి వెళ్ళాలి. ఇదంతా గృహ, అసలు గాలి ఆడదు. ఇప్పుడు ఏసీ అన్నీ పెట్టేశారు. బాగా వంగేసి వంగుతూ వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే మామూలు నార్మల్గానే వెళ్ళచ్చు, మొత్తం కొండంతా తొలిసారు. మేము రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం కరెంటు పోయింది. ఇది మనం లోపలికి గృహలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్వామివారికి అలంకరించే నగలు ఇక్కడ పెడతారనమాట. ఇక్కడ పెట్టితే ఇక్కడ మనం దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు తర్వాత మనం చిన్నగా ఇంకా అట్లానే ఒక 5 నిమిషాలు నడవాలి. నడిచిన తర్వాత మనకి స్వామివారి ఆలయం అనేది వస్తుంది. గృహ లోపల ఉంటారు స్వామివారు. ఒక 4-3 పంపిస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళాలి. అప్పటిదాకా మనం బయట వెయిట్ చేయాలి, ఎందుకంటే గృహలో మనం ఎవరు పట్టరన్నమాట. 1 అట్లా పడతారు. ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత మనం వెళ్దాము. ఎదురుగా నందీశ్వరులు దర్శనం ఇస్తారు మనకి. చాలా అద్భుతమైన ప్లేసు, చూడదగ్గ ప్లేసు. మీరు అందరూ కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని రండి. బాగా ఫేమస్ ఇక్కడ అమరలింగేశ్వర స్వామి. బాగా మహత్యమైన స్వామివారు. ఇదే లోపల గృహలో వెలిసిన, స్వయంభూగా వెలిసిన అమరలింగేశ్వర స్వామి వారు. మీరందరూ కూడా చూసి
దర్శనం చేసుకోండి. ఈయన పూజారి వారు వాళ్ళు మనకి అక్కడ అభిషేకం టికెట్ కనుక తీసుకుంటే మనం పాలు తేనె అన్ని తీసుకొస్తే ఇక్కడ అభిషేకం చేస్తారు. అభిషేకం కనుక లేకపోతే అర్చన చేస్తారు. ఈయన స్వయంభూగా వెలిసిన అమరలింగేశ్వర స్వామి. ఓం నమ శివాయ. ఇక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అర్చన చేస్తున్నారు. మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. మీ అందరి కోరికలు కూడా తీరాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటున్నాను. చూడదగ్గ ప్లేస్ అండి. మేము ఈరోజు నైట్ అంతా ఇక్కడే ఉంటాం. మేము ఇంక మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాము. వచ్చే దారిలోనే వస్తున్నాం మేము. ఎందుకంటే అటు వెళ్ళాలంటే చాలా వంగి వెళ్ళాలి. అక్కడ ఏంది కరెంటు కూడా లేదు. అందుకని మేము ఇంటే వచ్చేసాము. ఇప్పుడు కరెంటు పోయింది. ఇవి జనరేటర్ వేశారు. వచ్చే దారిలోనే వెళ్ళిన దారిలోనే మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాం అన్నమాట. ఇక్కడ కరెంటు వస్తా పోతూ ఉంది మనకి. ఇక్కడ చూశారు కదా, మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని రండి. ఇంకా మేము ఇలా బయటకు వచ్చేసాము. మీ అందరికి కూడా చూపించాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఏమన్నా చెప్పేటప్పుడు ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే అడ్జస్ట్ అవ్వండి, క్షమించండి. స్వామివారిని ఉద్దేశించి ఏమన్నా తప్పులు ఏమన్నా మాట్లాడుంటే. ఇది నాకు తెలిసిన వాటికు నేను చెప్పాను. ఇది బ్లాగ్ అన్నమాట. మీకు కనుక ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మంచి మంచి తీస్తాను, బ్లాగ్స్ కూడా తీస్తాను. ఫుడ్ ఇయే కాకుండా ఇట్లా బ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కృష్ణమ్మ నది, తర్వాత ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నరసింహస్వామి టెంపుల్కి కూడా వెళ్ళేసి మనం దర్శనం చేసుకోవాలి. ఇవన్నీ చిన్న ఆలయాలు. అక్కడ కూడా అన్నీ దర్శనం చేసుకోవడానికి మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ పార్వతి అమ్మవారు టెంపుల్ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్దాము. రండి. నరసింహస్వామి టెంపుల్కి ఎదురుగా ఒక ధ్వజస్తంభం కూడా ఉంది. ఇక్కడ అన్నం పెడుతున్నారు. మేము వచ్చిన కాడి పెడుతూనే ఉన్నారు. నైట్ మనకి 12 కూడా ఆపకుండా అన్నం పెడతానే ఉన్నారు. నరసింహస్వామి టెంపుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ నవగ్రహాలు, నవగ్రహాలను ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఎదురుగా తులసమ్మ చెట్టు ఉంది. ఇక్కడ తులసమ్మకు కూడా మనము నమస్కారం చేసేసుకొని పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్దాము. ఇక్కడ పార్వతి అమ్మవారు వెలిసిన అమ్మవారు అన్నమాట. ఇక్కడ కూడా మనం అమ్మవారిని దర్శనం చేసుకొని దీనికి ఎదురుగా ఒక చెట్టు అనేది ఉండిద్ది. అది మేము ఫస్ట్లో ఇదివరకు వచ్చినప్పుడు అక్కడ బాగా ఫేమస్ ఆ చెట్టు అనేది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఆ చెట్టు ఉందో లేదో తెలియదు, కానీ ఒక చెట్టు అయితే ఉంది. తర్వాత ఎదురుగా నాగవయ్య టెంపుల్, నాగవయ్య స్వామి ఇట్లా శివుడు ఆకారంలో ఉన్నారన్నమాట. అక్కడ ఎదురుగానే ఉంది చెట్టు అనేది. అదే చెట్టు కాదో మాకైతే గుర్తుకు లేదు, కానీ ఇక్కడైతే ఒక చెట్టు ఉంది. ఇక్కడ కూడా మేము ప్రదర్శనాలు చేసేసి ఎదురుగా ఆంజనేయస్వామి టెంపుల్ ఒకటి ఉంది అన్నమాట. అక్కడికి కూడా వెళ్ళేసాము. ఈ ప్రకృతికి ఎంత క్లైమేట్ ఎంత బాగుందంటే చల్లటి గాలి ఆహ్లాదంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి. అదే మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ వేడికి తట్టుకోలేకపోయాం మేమైతే. ఇక్కడైతే మనకి ఏసీ కాదు, ఫ్యాన్ కాదు, ఏమీ లేకపోయినా ఎంత గాలి వస్తుంది. అందుకనే మనము ప్రకృతితో అనుబంధం అయ్యి ఉండాలన్నమాట. ఎదురుగా ఇక్కడ మనకి వెళ్ళేటప్పుడు దారిలోనే మనకి విగ్రహాలు అనేవి కనిపిస్తున్నాయి. శివుడి విగ్రహము, అలాగే నాగవయ్య, వినాయకుడి స్వామి. ఈ ఎదురుగానే మనకి హోమం అనేది చేస్తున్నారు. ఇది ఎందుకంటే మనకి కరోనా ఇప్పుడు విజృంభిస్తుంది కాబట్టి ఈ కరోనా నివారణ తొందరగా తగ్గిపోయి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో లోక కళ్యాణార్థం మనకి ఇక్కడ 24 గంటల పాటు అగ్ని అనేది ఆగకుండానే మనకి 24 గంటల పాటు హోమం చేస్తూనే ఉంటారు. మనం కూడా కొద్దిసేపు కూర్చుంటే ఒక రుద్రం అంటే ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం అంటే ఒక రుద్రం అంటారు. ఆ రుద్రం అయిపోయేదాకా మనం కూడా కూర్చొని హోమంలో నవధాన్యాలు అవన్నీ వంచవచ్చు, మన గోత్రాలు అవన్నీ చెప్తారు.
ఇంకా 17 నెలల దాకా ఇలానే చేస్తారంట. ఈ 17 నెలలు కూడా 3 పూట్ల అన్నము టిఫిను 3 పూట్ల పెడతారు. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అన్నం లేదు అనకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. మనం కూడా అక్కడ నవధాన్యాలు వంచిన తర్వాత మనం టైం కనుక ఉంటే అక్కడ ఉండి నవధాన్యాలు వంచేసుకొని ఆ బొట్టు తీసుకొని వస్తే మనకు కూడా మంచిది. ఇప్పటికే మేము వచ్చేసి 1:30 అట్లా అయిపోయింది. ఇంకా మేము కూడా అన్నం తీసుకొచ్చుకొని తిన్నాం. బాగా ఆకలేస్తుంది. ఉదయం నుంచి ఏమీ తినలేదు, టిఫిన్ కానీ ఏమీ తినలేదు. మేము తీసుకొచ్చుకున్నాం కదా, ఇంకా అవన్నీ కూడా మేము పులిహోర దద్దోజనం తీసుకొచ్చుకున్నాము. అవి కూడా ఇక్కడ అన్నం దగ్గర ఇచ్చేసాము. అందరినీ వాళ్ళకే పంచమని చెప్పాము. ఇంకా మాది మరుసటి రోజు ఇక్కడ నిద్ర చేసాము ఆ రోజు నైట్. ఇంకా మరుసటి రోజు మేము రిటర్న్ అవుతున్నాము. ఇదేనండి మా బ్లాగు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి.